ఖమ్మం మీడియా క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం మంత్రి పువ్వాడ టాస్ వేసి ఇరు జట్లకు అభినందనలు తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న క్రికెట్ లీగ్ లో మొత్తం 8 టీంలు పాల్గొనున్నాయి. ఖమ్మం జిల్లా స్లాఫర్లు, కెమెరామ్యాన్స్, స్టాపర్లు, కెమెరామ్యాన్స్ ఇటు టౌన్ రిపోర్టర్లతో పాటు వైరా, పాలేరు, మధిర, సత్తుపల్లి రిపోర్టర్లు కూడా పాల్గొన్నారు. మొదటి మ్యాచ్ కెమెరామ్యాన్స్ కు టౌన్ రిపోర్టర్లకు మధ్య జరిగింది. అనంతపురం జిల్లా పామిడి మండలం రామగిరి దిగువ తాండ సమీపంలోని కొండ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా నాటుసారా స్థావరాలపై సెబ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. 1770 లీటర్ల నాటుసారా ఓటను ధ్వంసం చేసి సారా తయారీకి ఉపయోగించే సామాగ్రిని సైతం ధ్వంసం చేశారు. పోలీసుల రాకను పసిగట్టిన సారా తయారీదారులు పరారయ్యారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ విభాగంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అడ్డగోలుగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేట్ కళాశాలలను వెంటనే రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్పొరేట్ సంస్థలైన నారాయణ, చైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అధిక వసూళ్లకు పాల్పడుతున్న విద్యా సంస్థలపై అధికారులు చర్యలు చేపట్టాలని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. పెరిగిన డీజిల్ ధరలను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపల్ కేంద్రంలో జేసీబీ యజమానులు ఆందోళనకు దిగారు. సుమారు 50 మంది జేసీబీ యజమానులు జాతీయ రహదారిపై జేసీబీలతో ర్యాలీ నిర్వహించారు. డీజిల్ ధరలతో పాటు స్పేర్ పార్ట్ల మీద కూడా జీఎస్టీ పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రోజు రోజుకు ధరలు పెరుగుతుండటంతో భారం పడుతుందని, దానికి తగ్గట్లుగా కస్టమర్లు కూడా సహకరించాలని జేసీబీ యజమానులు కోరారు. మునిగి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలలో సీఎం కేసీఆర్ కప్ కోసం జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడలు ప్రారంభించారు. తెలంగాణ జాగృతి, ములుగు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సహకారంతో డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహించారు. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి ములుగు జెడ్పీ చైర్మన్, ములుగు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యకుడు కుసుమ జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ కప్ ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలుగుతీసేందుకు ఇప్పటికే తెలంగాణ జాగృతి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇదేవిధంగా రానున్న రోజుల్లో ములుగు జిల్లాలోని అన్ని రకాల క్రీడాకారుల ప్రతిభను గుర్తించడం కోసం తెలంగాణ జాగృతి కృషి చేయాలని అన్నారు. చైతన్య కళాశాల యాజమాన్యం అధ్యాపకుల జీవితాలతో చెలగాట మారుతోందని అధ్యాపకులు ఆరోపించారు. కార్పొరేట్ కళాశాలలు అయినప్పటికీ 10 నెలలుగా జీతాలు చెల్లించలేదంటూ చైతన్యపూర్లోని కళాశాల ముందు అధ్యాపకులు ఆందోళనకు దిగారు. స్టూడెంట్స్ నుంచి అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతూ 10 నెలలుగా నో వర్క్ నో పే అని చైతన్య యాజమాన్యం చెప్పడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా హక్కు చట్టాలను కాలరాస్తున్న యాజమాన్యంపై ప్రభుత్వ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 10 నెలలుగా నిలిపివేసిన జీతాలు ఇవ్వడంతో పాటు విధుల నుండి తొలగించిన అధ్యాపకులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో దళిత శక్తి నాయకులు నిరసనకు దిగారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇటీవల దళిత శక్తి నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఆ నిరాహార దీక్షను భగ్నం చేసి పలువురు దళిత శక్తి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని ఖండిస్తూ గోదావరి కనిలోని అంబేద్కర్ చౌక్ వద్ద దళిత శక్తి నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం మండలం కన్వీనర్ కల్వల అనిల్ కుమార్ మహారాజ్తో పాటు పలువురు ప్రముఖులు, డీఎస్పీ, కార్యకర్తలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పిఎస్ పరిధిలోని నారాయణ ఐఐటీ క్యాంపస్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 3 నెలల ఏడాది ఫీజును కట్టమంటున్నారని, విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తూ యాజమాన్య ఫీజులు వసూలు చేస్తోందని ఏబీవీపీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏబీవీపీ విద్యార్థి విభాగానికి నారాయణ ఐఐటీ క్యాంపస్ యాజమాన్యానికి మధ్య తోపులాట జరిగింది. ఓ విద్యార్థికి 3 నెలల ఫీజు కట్టమనగా విద్యార్థి తల్లిదండ్రులు 40,000 రూపాయలు చెల్లించి మిగతా 10,000 రూపాయలను 3 రోజుల్లోగా చెల్లిస్తానని చెప్పారు. దీనికి అంగీకరించిన యాజమాన్యం మొత్తం ఫీజు చెల్లిస్తేనే హాస్టల్లో ఉండనిస్తామంటూ లగేజ్ బ్యాగును కాళ్లతో తన విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ స్టూడెంట్ లగేజ్ బ్యాగ్ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు. అంతేకాకుండా వారం రోజుల్లో ఫీజు మొత్తం చెల్లించని చాలామంది విద్యార్థులను ఇంటికి పంపేశారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
నంచర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తున్న వివిధ పార్టీల సానుభూతి పరులపై వైసీపీ నేతలు దాడి చేశారు. చెప్పగిరికి వస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి నాగవేణితో పాటు మరో విలేకరిపై రాష్ట కార్మిక శాఖ మంత్రి అనుచరులు దాడి చేశారు. దీంతో చెప్పగిరి సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. మంత్రి అనుచరులు చేసిన ఈ దాడిలో విలేకరికి గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను సమీప అటవీ భూముల్లో ట్రెంచ్ పనుల కోసం వినియోగిస్తున్న ప్రొక్లెయిన్ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు ప్రొక్లెయిన్ను నిప్పంటించి పరారయ్యారు. అయితే రెండు రోజులుగా ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ పనులు నిర్వహిస్తుండగా పోడు రైతుల పనులకు అడ్డుపడ్డారు. దీంతో పోడు రైతులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రొక్లెయినర్ యజమాని ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ములుగు జిల్లా కేంద్రంలో రోడ్ సేఫ్టీ విజిలెన్స్ టీమ్ అధికారులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రోడ్ సేఫ్టీ విజిలెన్స్ టీమ్ మెంబర్ ఓజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ వాహన చోదకులకు సూచనలు చేశారు. ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. టూ వీలర్తో పాటు ఫోర్ వీలర్ వాహనదారులు సైతం ట్రాఫిక్ నియమాలను సక్రమంగా పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ పాటించిన పలువురు వాహన చోదకులకు బహుమతులు అందజేశారు. ఏబీవీపీ జోగిపేట శాఖ ఆధ్వర్యంలో జోగిపేట డిగ్రీ కళాశాల ముందు కళాశాల ప్రిన్సిపల్కు వినతి పత్రం అందజేశారు. డిగ్రీ విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఒక్క క్లాసు జరగకపోవడమేంటని రాష్ట వర్కింగ్ కమిటీ మెంబర్ స్వామి ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. అన్ని తరగతులకు లెక్చరర్లు లేకపోవడం శోచనీయమన్నారు. వెంటనే డిగ్రీ కాలేజీ లెక్చరర్లను ఔట్సోర్సింగ్ పద్దతి ద్వారానైనా నియమించాలని డిమాండ్ చేశారు. మరో నెల 15 రోజులైతే సెమిస్టర్ వచ్చేస్తుందని, అలాంటిది ఇప్పటి వరకు క్లాసులు ప్రారంభం కాకపోతే విద్యార్థులు ఎలా చదువుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను పర్యవేక్షించే బాధ్యత రాష్ట్ర ఉన్నత విద్యాశాఖపై ఉందంటూ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిరాహార దీక్ష చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యే వాసుపల్లి దీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే చేపట్టిన దీక్షలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతితో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షకు దిగిన మంత్రులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంపై మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ప్రజావ్యతిరేక నిర్ణయమని, విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికే తలమానికమన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చిన పరిశ్రమను ప్రైవేటు చేయడం సరికాదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధాని మోదీకి సీఎం జగన్ వివరంగా లేఖ రాశారంటూ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం నౌగాం గ్రామంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీ బీజేపీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఇటు టీడీపీ అధికారంలో అభివృద్ది ముసుగులో పాలన జరిగిందని ఆరోపించిన నేతలు, వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం సంక్షేమ పథకాల ముసుగులో పాలన జరుగుతోందని అన్నారు. సంక్షేమ పథకాలపై పెట్టిన దృష్టి అభివృద్దిపై పెట్టడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు దారుణ స్థితిలో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు మరమ్మతులు చేయించాలంటూ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో అమానుష ఘటన జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా అందరూ భావిస్తుంటే ప్రజలను రక్షించే బాధ్యతలో ఉన్న ఓ ఎస్ఐ అన్నంలో పేడ మట్టి కలిపాడు. వెలుగుప్ప మండలం గంగవరంలో పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్న దళితుల ప్రచారం చేశారు. ప్రచారంలో మధ్యలో భోజనం కోసం వంట చేస్తుండగా వెలుగుప్ప ఎస్ఐ అన్వర్ బాష అక్కడికి వచ్చి అనుమతి లేకుండా ఇక్కడ వంట ఎలా చేస్తున్నారంటూ దళితులపై మండిపడ్డాడు. ఎవరి అనుమతితో వంట చేశారంటూ పరుష పదజాలంతో దూషించాడు. అంతటితో ఆగకుండా తినడానికి సిద్ధంగా ఉన్న అన్నం, కూరలో పేడ, మట్టి, బొగ్గులు వేశాడు. ఎస్ఐ చర్యతో ఆగ్రహించిన స్థానికులు దాదాపు 200 మంది కోసం ఏర్పాటు చేసిన ఆహారాన్ని ఇలా వృధా చేశాడంటూ మండిపడ్డారు. పక్కనే వైసీపీ నేతలు కూడా విందు ఏర్పాటు చేసుకున్నారని, అయితే ఎస్ఐ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని, కావాలనే తమ ఆహారాన్ని పాడు చేశారంటూ ఆరోపించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో భారీగా మద్యం పట్టుబడింది. పంచాయతీ ఎన్నికల వేళ భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి బొబ్బిలి మండల చింతాలకు తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మార్గ మధ్యలో కాపుగాసి పట్టుకున్నారు. 700 మద్యం బాటిళ్లతో పాటు ఒక ఆటోను సీజ్ చేసి 3 వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కన్నడ హీరో దర్శన్, ఉప్పెన సినీ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, రచయిత బుర్రా సాయిమాధవ్, డర్టీ హరి హీరోయిన్ సిమ్రాట్ కౌర్,
మాజీ తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం టేకులగూడెం గ్రామాల్లోని ఏఎన్ఆర్ ప్లాంటేషన్ 12 హెక్టార్లలో ఏర్పాటు చేసిన టేకు ప్లాంటేషన్ను సందర్శించారు. ధర్మారం బీట్లో 4.5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను పరిశీలించారు. నిర్దేశిత కొలతల ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో తనిఖీ చేశారు. చెక్ డ్యాంను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని డిఎఫ్ఓ ప్రదీప్ శెట్టి ఆదేశించారు. మొక్కల సంరక్షణను సిబ్బంది నిత్యం పరిశీలిస్తూ చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల అడవి దున్న సంచరించిన నేపథ్యంలో అడవి జంతువుల కదలికలపై నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అడవుల పునరుద్ధరణ చేపట్టిన ప్రాంతాల్లో ఇతరులను అనుమతించొద్దన్నారు. ప్లాంటేషన్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు త్వరగా ఫైర్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. మరో బ్రింగ్స్ బాధితుడి ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా అంబేద్కర్ నగర్కు చెందిన భాష అనే వ్యక్తి మూడేళ్లు విజయవాడలోని బ్రింగ్స్లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తారు. అయితే మూడేళ్లు విధులు నిర్వహించిన యాజమాన్యం తనకు జీతం ఇవ్వలేదని ఆరోపించాడు. తనలా మరెందరో బ్రింగ్స్లో విధులు నిర్వహించి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని భాష ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి తన కష్టార్జితం తమకు వచ్చేలా చూడాలంటూ కోరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల కాపర్ చోరీలకు పాల్పడుతున్న 20 మంది దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 8 లక్షల విలువైన 13 క్వింటాల కాపర్ స్వాధీనం చేసుకుని 9,20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి జిల్లాలోని పలుచోట్ల వరుసగా కాపర్ చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. పోలీస్ అధికారిగా మిలిటరీ కల్నల్గా వేషం వేసుకుని బెదిరింపులు కిడ్నాప్లకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో నకిలీ కల్నల్గా అరెస్టైన కార్తికేయ రఘువర్మ జైలు నుండి విడుదలయ్యాక మరో 4 కేటుగాల సహాయంతో పోలీసులమని నమ్మించి తమ్మిరెడ్డి దిలీప్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు. తర్వాత జంగారెడ్డిగూడెంలో అతన్ని బంధించి 50,000 రూపాయల నగదు హోండా సిటీ కారును లాక్కున్నారు. కిడ్నాపర్ల చెర నుండి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. ఆర్టీఐ పేరుతో బిల్డర్ల వద్ద డబ్బులు వసూలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కుంచెం బసంతరాజు, పువ్వుల భార్గో కిరణ్ అనే 2 నిందితులు అరెస్టు చేసిన పోలీసులు వారికి సహకరిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 4 వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలే అనువుగా మానవ హక్కుల, పశు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ విభాగం పేరుతో భవన నిర్మాణదారులకు లెటర్స్ రాసి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఒకవేళ భవన నిర్మాణదారులు లెటర్స్కు స్పందించకపోతే తమకు చెందిన లాయర్ ద్వారా హైకోర్టులో పిలివేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనిపైన ఒక బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ ఎస్ఓటీ, కేపీహెచ్బీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి బసంతరాజును అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మర్రిపాడులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ రెబల్ అభ్యర్థి అట్టాడ కల్పన గెలుపుపై వివాదం చెలరేగింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు ఓఎస్ఐతో పాటు పలువురు పోలీసులను బంధించారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు నిందితులను వదిలి గ్రామస్తులపై దాడి చేశారు. ఈ దాడిలో 10 మందికి గాయాలవ్వగా పోలీసులకు వ్యతిరేకంగా మహిళలు గ్రామంలో ఆందోళన చేపట్టారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నాగోబా జాతరకు వెళ్తున్న ఆమెను మార్గమధ్యలోని నిర్మల్ జిల్లా అటవీశాఖ కార్యాలయంలో కాసేపు విడిది చేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి నిర్మల్ జిల్లాకు రావడంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. బట్టిగల్లీలోని ఓ విద్యుత్ స్తంభంపై 2 కోతులు ఊగడంతో కరెంట్ పోల్ ఓ ఇంటిపై పడింది. విద్యుత్ స్తంభం ఒక్కసారిగా పడిపోవడంతో కరెంటు వైర్లన్నీ ఇళ్లపైన, రోడ్లపైన పడ్డాయి. కరెంట్ పోల్ పడే సమయంలో పెద్ద ఎత్తున నిప్పురవలు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కరెంట్ పోల్స్ స్థితి బాగాలేదని, మరమ్మతులు చేయించాలని ఎన్నో ఏళ్లుగా చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతులు ఊగితే కరెంటు స్తంభం పడిపోతేనే, పెద్ద గాలి వీస్తే గ్రామంలోని స్తంభాలన్నీ విరిగిపోతాయేమోనని కామెంట్స్ చేస్తున్నారు.
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివార్లో ప్రమాదం సంభవించింది. కారు అదుపు తప్పి ఎస్ఆర్ఎస్పీ కెనాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు గల్లంతవగా ఒకరిని స్థానికులు కాపాడారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని కెనాల్ నుంచి కారును బయటకు తీశారు. గల్లంతైన వారి కోసం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గౌరవప్రదమైన రాజ్యాంగబద్దమైన సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో సమానమని కించపరిచిన నిన్ను ఏ చెప్పుతో కొట్టాలని సీఎల్పీ నేత మల్లుబట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం భీంసారి గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సీఎం పదవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు చేసే చట్టాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలే తప్ప వ్యతిరేకంగా కాదన్నారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే ఊరుకోబోమన్నారు. మహబూబాబాద్ జిల్లా ఈదుల పూసపల్లి గ్రామంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మొదటి వార్డులో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ముస్లిం ఖబరస్థాన్ ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పురుషుల ఓపెన్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పల్లెలు పట్టణాలను సుందరీకరిస్తున్నామని ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్యే కోరారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల నందవరం ఎమ్మిగనూరు మండలాల్లో 4వ దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అధికారులు నామినేషన్ సెంటర్ల దగ్గర అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు. నియోజకవర్గ పరిధిలో 52 సర్పంచ్, 604 వార్డు స్థానాలకు 18 నామినేషన్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామినేషన్కు కేవలం 3 రోజులు ఉండడంతో మొదటి రోజే సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయారన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్బాయి మండల ప్రాంతానికి చెందిన హరీశ్వరరెడ్డి తల్లిదండ్రులు 3 నెలల క్రితం అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి హరీశ్వరరెడ్డి పెదనాన్నతో ఉండగా ఇటీవల మహదేవపురంలో తన స్నేహితుడి వద్దకు వచ్చాడు. అయితే తల్లిదండ్రుల మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన హరీశ్వరరెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నగర ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు చురకలంటించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంపై కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. జగన్ అందిస్తున్న సుపరిపాలన పథకాల కారణంగానే నగర నియోజకవర్గ ప్రజలు తమ సర్పంచ్ అభ్యర్థులను విజయాన్ని అందించారని అన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీ బలోపేతం కోసం, విజయం కోసం జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేశారన్నారు. అయితే సర్పంచ్ అభ్యర్థిగా జగనన్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని, దానికి అనుగుణంగానే ప్రజలు కూడా వైసీపీ సర్పంచ్ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించారని అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొండుపాలెం మాకవరం మార్గం మధ్యలో ప్రమాదం సంభవించింది. ప్రమాదశాత్తు కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 2 యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పు ఎగ్గొట్టిన వ్యక్తిని పట్టుకుని ఓ మహిళ దేహశుద్ది చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో చోటు చేసుకుంది. కొత్తపల్లికి చెందిన లక్ష్మికి అక్బర్ నగర్కు చెందిన సాయి అనే ఓ లారీ డ్రైవర్కు పరిచయం అయ్యాడు. ఈ క్రమంలోనే తనకు అవసరం ఉందంటూ సాయి లక్ష్మి దగ్గర 50,000 అప్పు చేశాడు. అయితే ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమని లక్ష్మి అడగగా అప్పు తీర్చకుండా సాయి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఆగ్రహించిన లక్ష్మి నగరంలోని పోలీసు కార్యాలయం వద్ద సాయిని పట్టుకుని చెప్పుతో చావబాదింది. అనంతరం పోలీసులకు అప్పగించి అతడిపై కేసు పెట్టించింది. ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం నాగరాజు కుటుంబ కుంటలో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కామసాని వెంకట సుబ్బారెడ్డి తనయుడు రామిరెడ్డి ఇంటింటికి ప్రచారం చేపట్టారు. హైదరాబాద్లో కాంట్రాక్టర్ పనులు నిర్వహిస్తున్న తాను తన గ్రామ ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే తండ్రిని పోటీలో నిలబెట్టానని, తన తండ్రిని గెలిపిస్తే గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. సమాజమే దేవాలయమనే ఉద్దేశంతో ప్రచారాన్ని ముందుకు నడుపుతున్నానన్నారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. నాలుగో రోజు పాదయాత్ర నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామం నుండి ప్రారంభమైంది. రాజీవ్ రైతు భరోసా యాత్ర పేరిట అచ్చంపేటలో ఆదివారం దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి రైతుల కష్టాలు తెలుసుకోవాలంటే పాదయాత్రే సరైందని నిర్ణయించారు. అనుకున్నదే ఆలస్యం, అదే రోజు నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు రేవంత్ వెంట నడుస్తున్నారు. రేవంత్ పాదయాత్రకు మద్దతు పెరుగుతోంది. ఏపీపీసీసీ చీఫ్ శైలజానాథ్ ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సొంత గనులు లేకపోయినా లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని కేంద్రంలో ఉన్న ప్రధాని మోదీని ఎందుకు నిలదీయడం లేదని అడిగారు. అంతేకాకుండా టోక్యో కంపెనీకి మీకు ఎలాంటి సంబంధం లేదా అని సీఎం జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. అలాగే ఈ నెల 16న విశాఖలో రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.